అన్నా, ఈరోజు చిత్ర ప్రదర్శన ఉంది మన పంచాయతీ ఆఫీసులో. అందరూ అక్కడికి రండి అన్న. మీ మన సేంద్రీయ వ్యవసాయం పైన కషాయాలు ఎట్లా తయారు చేసుకోవాలనేది మేము చూపిస్తాము. అందరు రండి అన్న. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీరెడ్డి. నేను కళ్యాణదుర్గం మండలం పాల్వాయి క్లస్టర్లో సిఆర్పిగా పనిచేస్తున్నాను. ఈ చిత్ర ప్రదర్శన మనం అందరం కలిసి చూస్తే మీకు అవగాహన వస్తుంది. ఇప్పుడు చిత్ర ప్రదర్శన చూద్దాము. వివరించాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. అదేవిధంగా రైతుల సమయం ఎక్కువగా వృధా అవుతుంది. అలా కాకుండా సేంద్రియ పద్ధతులు పాటించే రైతు విధి విధానాలను చిత్రీకరించి మిగిలిన రైతులు అందరికీ పీకో ప్రాజెక్టర్ ద్వారా చూపించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇంతవరకు కొలతలు చూసాం కదా, ఇప్పుడు మళ్ళీ దానివల్ల ఉపయోగాలు ఏందనేది చూద్దాం. ఈ అజల్లో పెట్టు అందరు చూశారు కదా, దీన్ని ఎవరు తయారు చేసుకుంటారు? ఇప్పుడు ఈ చిత్ర ప్రదర్శన చూశారు కదా, దీనికి ఏ ఏ పదార్థాలు కావాలి, ఎంత ఎంత కావాలి అనేది చెప్పాలి మీరు. నేను చేస్తాను లక్ష్మీ గారు. ఈ ఘనజీవామృతం చేసుకోనేకి 20 కేజీలు పేడ కావాలా, 2 కేజీలు శనగపిండి కానీ ఉలుగుపిండి కానీ కావాలా, మళ్ళీ వచ్చేసి ఒక 1/2 కేజీ కానీ కేజీ కానీ పుట్టుమొన కావాలా, 2 కేజీలు బెల్లం, మళ్ళీ 1.5 లీటర్లు గంజు తీసుకొని మనం కలుపుకొని ఆరబెట్టుకోవాలి. గంజు తగినంత అంతే, 5 లీటర్లు అనేది ఏం లేదు కానీ గంజు తగినంత తీసుకోవచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు భీమన్న. కళ్యాణదుర్గం మండలంలో పాలా క్లస్టర్లో సీఏగా పనిచేస్తున్నాను. ఈ ద్రవజీవామృతం ఎవరు తయారు చేసుకుంటారు? అన్నా నేను చేసుకుంటానన్నా. ద్రవజీవామృతం కావాల్సిన పదార్థాలు 200 లీటర్లు నీళ్లు, 10 కేజీలు ఆవు పేడ, 10 లీటర్లు ఆవు మూత్రము, 2 కేజీల పప్పు దినుసుల పిండి, 2 కేజీలు నల్ల బెల్లము, గుప్పెడ పుట్టమందు, ఇవన్నీ తయారు చేసుకుంటాను. ఈ చిత్ర ప్రదర్శన చూశారు కదా, మీలో ఎవరు ఈ నీమాస్త్రం చేసుకుంటారు? నేను చేసుకుంటాను. Thank you.
అన్నూరు సామే రాపా. ఏమన్నా భీమన్నా? అన్నూరు సామే ఘనజీవామృతం చేస్తానంటావు కదా, చేసినావా? చేసిన అన్న ఉంది, ఇక్కడ చూపిస్తాను. చూపి తెస్తాను అన్న. ఇదన్న చేసిన అన్న, ఇదేనా? చేసినావా? అన్ను స్వామి దీన్ని బాగా మెత్తగా పగలగొట్టి జల్లెడేసుకొని దిబ్బ మాగిన పశువుల ఎరువు ఉంటుంది కదా, దాన్ని 100 కేజీలు తీసుకొని ఈ 20 కేజీల ఘనజీవామృతం దాంట్లో కలిపి అప్పుడు చేనుకి చెట్లకు పెట్టేసుకో, చాలా బాగా వస్తుంది అన్న. కృష్ణ ఏం చేస్తున్నావు? అజల్లాబ్బా అజల్లా, మొన్న వీడియో చూపించారు మా సార్ వాళ్ళు, దాని అజల్లో పెట్టి తయారు చేసినాను. దీన్నంతా కలుపుతున్నామని, ఇట్లా కలుపుదామని కలుపుతున్నాను. దీన్ని ఎట్లా చేస్తున్నా మొన్న చూసి వచ్చినావు కదా ఫిల్ము, దీన్ని ఎట్లా చేసినావు, ఏమేమి చేసినావు, బాగానే కనపడుతుంది చెప్పన్నా. ఎట్లా చేసినామంటే సార్, మొన్న మనం ఫిల్మ్లో చూపించినావు కదా, మాకు 10 అడుగుల పొడవు ఇట్లా తీసుకున్నాం సార్, పొడవు 4 అడుగుల వెడల్పు, వాళ్ళు డెప్త్ తీసుకున్నాము. అది తీసి అంత గడ్డి గిడ్డ లేకుండా కింద అంతా తీసి మన్నంతా పైనకేసేసి ఈ సీట్ పరిచి దీంట్లో 30 కిలోల మన్ను పుట్ట మన్ను తీసుకుని మంచిది తల్లి బట్టి అంత వేసి దానికి మళ్ళా 40 గ్రాముల మిర్ర మిర్చి తీసుకున్నాము, 4 కేజీల పేడ తీసుకుని 10 లీటర్ల బాగా చిలికి దీంట్లో వేసి అజోళ్ళని ఇసుకున్నాం సార్. దీంట్లో నీళ్ళిడిసి నీళ్ళిడిసి మళ్ళీ నెట్టు పైన దీన్ని నీడ ఉండేటట్ట, ఎక్కువ ఎండ తగలకుండా నీడ ఉండేటట్ట దీన్ని నెట్టు కట్టున్నాం సార్. అది ఇట్లా ఉంది సార్, ఇట్లా చేసినాము. దీని వల్ల బాగా వచ్చిందన్నారు, 2-3 రోజులకే బాగానే అంత హెల్ప్ వచ్చేసింది అప్పుడే. అదే సార్, మీరు చెప్పినారు కదా, ఇది ఉరుమడికైనా ఉరుమలు ఇడుచుకుంటే నత్రజని అవసరం లేదు. అలాగే పశువులకు కూడా దానా, మన పాలిచ్చే పశువులకి దాన పెట్టుకుంటే దాన ఖర్చు కూడా తగ్గుతుంది. దీన్ని 1 కిలో పెట్టచ్చు అని చెప్తారు కదా సార్, దానికోసమని. ఇంకా 2 కోళ్ళకు కూడా ఇది మనం దానగా ఇస్తే అవి కూడా బాగా గుడ్ల శాతం బాగా పెరిగి బాగుంటుంది అని చెప్పినందుకు దీన్ని తయారు చేసుకున్నా సార్. నేను సార్ బాగా చేసినావన్నా ఇంతకి, దీన్ని బాగా చేసుకున్నావు కృష్ణ ఇంతకి. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను ఒకటి ఒక బోర్డు రాసిస్తా, ఒక కాగితం మీద దాన్ని తగిలించు. సరే సార్. వచ్చిన వాళ్ళకంతా దీని గురించి ఎంత లాభం ఉంది, ఏంది ప్రయోజనం అనేది దాంట్లో ఉంటుంది చూపించి, నువ్వు చేసుకుంటూ 4 చూపించే చేయన్న కొంచెం. సర్లే సార్. అట్నే ఎంత బాగా చేసినందుకు మీకు ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు. రామకృష్ణ, ఇది మొన్న ఫిల్మ్ చూసి బాగానే చేసినావు ఇది జీవామృతము, దీంట్లోకి ఏమేమి వేసినావు? సార్, 200 లీటర్లు నీళ్ళు తీసుకొని డ్రమ్లోకి పోసినాం సార్. 10 కేజీలు ఆవు పేడ తీసుకున్నాము, గోమూత్రం 10 లీటర్లు, 2 కేజీలు ఒలువు పిండి, 2 కేజీలు బెల్లము, అది నల్ల బెల్లం తీసుకున్నాము, గుప్పెడు మట్టి పుట్టిమొన్న తీసుకొని దీంట్లోకి వేసి అన్ని కలదీపాల రోజుకు 2-3 సార్లు కలపెట్టి బట్ట కట్టాల, చెత్త చెదారం ఏది దీంట్లో పడుకున్నట్టు. ఇది బాగా చేసుకున్నావు రామకృష్ణ నువ్వు ఇంతకి? చిత్ర ప్రదర్శన చూసిన తర్వాత నాకు బాగా అనుభవం అయ్యి బాగా చేసుకున్నాను సార్, నాకు ఈజీగా తయారు చేసే అవకాశం అవ్వింది సార్. సరే బాగుంది ఈ విధంగా చేసుకోవడం నువ్వు, కాకపోతే ఎవరన్నా రైతులు వచ్చినప్పుడులే నువ్వు ఇది కూడా ఇది నీళ్ళలో పారించేది ఎట్లా పారిస్తావు, దీన్నే స్ప్రే చేసుకోవడము, ఇవన్నీ నువ్వు చేయాలా? నువ్వు చెప్తాను సార్. అట్లా చేసేది కాకుండా 10 మందికి చూపిస్తే అందరూ దీనికి ఈ దీనికి అలవాటు పడడానికి బాగుంటుంది మన సేంద్రీయ వ్యవసాయం. నమస్తే రామకృష్ణ. నమస్కారం. సిఆర్పీలు సిఏలు ఉండి మా గ్రామంలో మా రైతులు ఎట్టబడి చిత్రాలు అన్ని చూపించి మాకు ఎంతో మేలు చేస్తున్నారు. ఈ చిత్రాల ద్వారా మేము చాలా నేర్చుకున్నాం, ఈ విధానాన్ని మేము అంతా ఉపయోగించుకుని ఉపయోగించుకుంటున్నాం.
వీళ్ళకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా గ్రామం తరఫున. ధన్యవాదాలు. Thank you.